హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చారు దేని గురించి అంటే, మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి ఎంటర్ అవ్వాలంటే ఎట్లాంటి స్కిల్స్ ఉండాలి, ఎట్లాంటి రోడ్ మ్యాప్ ఫాలో అవ్వ అనేది నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు ఏం చేయాలంటే వీడియోని ఇమీడియట్గా లైక్ చేయండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను నాన్ ఐటీ, నాకు ఏమీ తెలియదు. ఓకే, సో నేను ఫస్ట్ ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఎట్లా ఫాలో అవ్వాలనేది నీట్గా నేను ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే, లైక్ ఒక డొమైన్ చూస్ చేసుకుంటాను, ఒక ఫీల్డ్ చూస్ చేసుకుంటాను. అంటే లైక్ నేను సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అవ్వాలంటే నేను ఏం నేర్చుకోవాలి, నేను వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలా, లేకపోతే డిఎస్ఏ పైన ఫోకస్ చేయాలా, లేకపోతే మొబైల్ డెవలప్మెంట్లో చూస్ చేసుకోవాలా, లేకపోతే నేను టెస్టింగ్ వైపు వెళ్ళాలా, లేకపోతే కస్టమర్ సపోర్ట్కి వెళ్ళాలా. సో ఇట్లా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా సరే మీకు నచ్చిన కోర్సు, డేటా సైన్సా, సైబర్ సెక్యూరిటీ, వెబ్ డెవలప్మెంటా, లేకపోతే మొబైల్ డెవలప్మెంటా, సో మీకు ఇష్టం ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి. సో దీని గురించి మీరు ఏం చేయండి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు రీసెర్చ్ చేయండి. సో ప్రజెంట్ ఏది హైయెస్ట్ పేయింగ్ ఉందో, అండ్ అదేవిధంగా ప్రజెంట్ ఏ జాబ్ రోల్స్కి ఎక్కువగా డిమాండ్ ఉందో, అండ్ అదేవిధంగా లైక్ ఫ్యూచర్లో దేనికి ఉండబోతుందో ఒకటి రీసెర్చ్ చేసుకొని ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ప్రస్తుతానికి ఒక పాయింట్ ఏమొచ్చిందంటే, మనం ఒకటి చూజ్ చేసుకున్నాం, మనకు కావాల్సింది ఒకటి చూజ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి చూస్ చేసుకున్నారు. చూస్ చేసుకున్న తర్వాత ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అంటే, ఫస్ట్ సంథింగ్ ఏ అనేది ఏదో సంథింగ్ చూస్ చేసుకున్నారు, ఏ కోర్స్ లైక్ వెబ్ డెవలప్మెంట్ ఏదో సంథింగ్ ఒకటి అయితే చూస్ చేసుకున్నారు. అది ఏదైనా ఉండండి, అందరికీ ఇది యూజ్ అవుతుంది. సో లైక్ ఫస్ట్ ఒకటి చూస్ చేసుకున్న తర్వాతకి సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే, దానికి సంబంధించిన ట్యూటోరియల్స్ని అంటే రిసోర్సెస్ని మీరు గ్యాదర్ చేసుకోవాలి. ఫస్ట్ నీతో మనీ ఉంటే నువ్వు నీకు కావాల్సిన మంచి ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ కానీ, లేకపోతే మంచి ఒక ఎడ్యుటెక్లో ఏం చేయాలంటే దానికి కావాల్సిన ట్యూటోరియల్స్ నువ్వు బై చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే, నీకు అంత డబ్బులు లేవు అంటే నువ్వు రిసోర్సెస్ యూట్యూబ్లో వెతుక్కోవచ్చు. యూట్యూబ్లో చాలా ప్లేలిస్ట్లు ఉంటాయి, చాలా వీడియోస్ చేసి ఉంటారు. సో అక్కడ నుంచి కూడా నువ్వు వెతుక్కొని పెట్టుకోవచ్చు. సో నువ్వు కొనొచ్చు కోర్సులు, లేకపోతే యూట్యూబ్లో తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా తక్కువ బడ్జెట్ అంటే ఉడి మీద కూడా తీసుకోవచ్చు. థర్డ్ నువ్వేం చేయాలి, స్టార్ట్ లెర్నింగ్. సో నువ్వు చదవడం స్టార్ట్ చేయాలి. సో ఎలా స్టార్ట్ చేయాలి అంటే, ఫస్ట్ ఏ టాపిక్ తీసుకున్నా బేసిక్ నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ వెబ్ డెవలప్మెంట్ తీసుకుంటే HTML నుంచి స్టార్ట్ చేయండి. లేకపోతే ఏదైనా డెవలప్మెంట్ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకొని దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు ఒకవేళ డేటా సైన్స్ వెళ్ళాలనుకుంటే పైథాన్ నేర్చుకోండి. మొబైల్ కంప్యూటింగ్ లైక్ మొబైల్ కంప్యూటింగ్ కానీ, లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ వెళ్ళాలనుకుంటే మీరు స్క్రిప్టింగ్ నేర్చుకోండి. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటే జావాస్క్రిప్ట్ నేర్చుకోండి. అట్లా ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే దానికి సంబంధించిన డొమైన్లో ఏదో ఒకటి ఉంటుంది, అదైతే చూస్ చేసుకోండి. సో ఇది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో దాని తర్వాతకి ఏం చేయాలంటే, మీకు కావాల్సిన డొమైన్ రోడ్ మ్యాప్ సెలెక్ట్ చేసుకోండి. రోడ్ మ్యాప్ ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలపర్ అవ్వడం ఎలా కానీ, ఓకేనా, లేకపోతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వడం ఎలా, బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వడం ఎలా, ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వడం ఎలా, పైథాన్ డెవలపర్ అవ్వడం ఎలా, లేకపోతే డెవాప్స్ ఇంజనీర్ అవ్వడం ఎలా. సో ఇట్లా మీకు ఒక రోడ్ మ్యాప్ అయితే ఉంటుంది కదా, ప్రతి కోర్స్కి ఒక రోడ్ మ్యాప్ అయితే తీసుకోండి. మన ఛానల్లోనే చాలా రోడ్ మ్యాప్స్ ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే పైథాన్ డెవలపర్ అవ్వడం ఎలా, డేటా ఇంజనీరు, డేటా సైంటిస్టు, ఆర్టిఫిషియల్ ఇంజనీరు, డెవాప్స్ ఇంజనీరు, సో ఫుల్ స్టాక్ డెవలపర్, ఇట్లా చెప్పుకుంటూ పోతే 40-50 రోల్స్కి రోడ్ మ్యాప్స్ ఉన్నాయన్నమాట. యూట్యూబ్లో చెక్ చేయండి, మన యూట్యూబ్లోనే మీకు ప్లేలిస్ట్లో చాలా ఉంటాయి. ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆ రోడ్ మ్యాప్ తగ్గట్టుగా బేసిక్ నుంచి ఫస్ట్ బేసిక్ కంప్లీట్ చేయండి. బేసిక్స్ సింటాక్స్ కంప్లీట్ చేయండి, చిన్న చిన్న ప్రోగ్రామ్ కంప్లీట్ చేయండి, దాని తర్వాతకి చిన్నగా ఇంటర్మీడియట్కి రండి, దాని తర్వాత అప్పుడు అడ్వాన్స్కి వెళ్ళండి. సో బేసిక్గా చిన్న చిన్నగా ఎవ్రీ టాపిక్ నీట్గా నేర్చుకుంటూ రండి. సో ఇదన్నమాట. సో మెయిన్లీ మీరు ఒకటి ఏం చేయండింటే, ఎప్పుడైతే ఇది చదవడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీరు మీ సొంతంగా నోట్స్ ప్రాక్టీస్ చేయడం, నోట్స్ పెట్టుకోవడం అది చాలా ఇంపార్టెంట్. ఒక నోట్స్ అయితే మెయింటైన్ చేయండి, ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్తారో అప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చదవకుండా మీరు రాసుకున్న నోట్సే మీరు ఒకసారి తిప్పేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ సరికి ఒక ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాతకి ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీరు దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ని ఫాలో అవ్వాలన్నమాట. సో దాని తర్వాతకి అంటే రిసోర్సెస్ తెచ్చిపెట్టుకోవాలి. దాని తర్వాతకి ఏం చేయాలంటే రన్నింగ్ నోట్స్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాతకి ఏం చేయాలంటే, నువ్వు స్కిల్స్ ఎప్పుడైతే నేర్చుకుంటున్నావో ఆటోమేటిక్గా ఏం చేయాలంటే నువ్వు లింక్డ్ఇన్లో అప్లోడ్ చేయాలి, లేకపోతే నీ గిట్హబ్లో నువ్వు నీ కోడ్ని పుష్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే నీ యొక్క వర్క్ అక్కడ కనిపించాలన్నమాట నీట్గా. లైక్ నేను ఇది చేస్తున్నాను, ఇది నేర్చుకుంటున్నాను అని చెప్పేసి లైక్ నీకు కనిపించాలి రోజు. నీ యొక్క ట్రాకింగ్ నీకు ఉండాలన్నమాట. సో నువ్వు ఒకవేళ నీ లింక్డ్ఇన్ ఓపెన్ చేసి లైక్ నీ ప్రీవియస్ పోస్ట్ చూసుకుంటే నేను ఇవన్నీ నేర్చుకున్నాను అని చెప్పేసి ఒక నెల తర్వాత నీకు తెలియాలన్నమాట. సో ఇట్లా ట్రాకింగ్ కోసం లింక్డ్ఇన్ అయితే మెయింటైన్ చేయండి. లింక్డ్ఇన్లో మీరు నేర్చుకున్నప్పుడు నన్ను ట్యాగ్ చేయండి కిరణ్ సాగర్ అని చెప్పేసి, నేను కూడా మీరు చెక్ చేస్తాను అనమాట ఎవ్రీథింగ్. సో దాన్ని బట్టి మీకు కూడా యూజ్ అవుతుంది.
సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ నేర్చుకుంటా ఉంటే మెయిన్గా మీరు దేనిపైన ఫోకస్ చేయాలి అంటే కమ్యూనిటీ పెంచుకోవాలి, నెట్వర్క్ పెంచుకోవాలి, రెఫరల్స్ పెంచుకోవాలి. సో లింక్డ్ఇన్లో మీరు యాక్టివ్గా ఉండండి. దాని తర్వాతకి తెలుగు కమ్యూనిటీలో చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. మీకు పైథాన్ కమ్యూనిటీ ఉంది, డెవాప్స్ కమ్యూనిటీ ఉంది, జావాస్క్రిప్ట్ కమ్యూనిటీ ఉంది, డేటా సైన్స్ కమ్యూనిటీ ఉంది, టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, ఇన్స్టా పేజెస్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అన్ని చెక్ చేయండి, అన్ని కమ్యూనిటీలో మీరు జాయిన్ అయ్యి ఉండండి. సో ఎవరి నుంచి అయినా కూడా మీకు అప్డేట్ అయితే రావచ్చు అనమాట. సో ఈ వీళ్ళ వల్ల మీకు ఏమవుతుందంటే లైక్ కొన్ని కొన్ని థింగ్స్ తొందరగా తెలుస్తాయి అనమాట. అప్డేట్ అవుతా అప్డేట్ చేస్తూ ఉంటారు అందరు కూడా. సో మీరు అప్డేట్ అయితే నీట్గా అవుతూ ఉంటారు అనమాట. సో ఇదైతే ఫాలో అవ్వండి. లాస్ట్లో ఏం చేయండి అంటే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. ప్రాజెక్ట్స్ డైరెక్ట్ బిల్డ్ చేయకండి, ఫస్ట్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి, దాని తర్వాత పెద్ద ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. పెద్ద ప్రాజెక్ట్ డైరెక్ట్ ఎట్లా బిల్డ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ గిట్హబ్లో కోడ్ తీసుకొని రండి, ఎవరెవరు ప్రాజెక్ట్ చేసి ఉంటారు ఆ కోడ్ తీసుకొని వచ్చి ఎవ్రీ స్టెప్ ఎగ్జిక్యూట్ చేయండి, దాన్ని రన్ చేయండి, లైక్ డీబగ్ చేయండి, ఎవ్రీథింగ్ లైక్ పార్ట్ కోడ్తో చదువుతూ ఉండండి, చూస్తూ ఉండండి, లైక్ ఎర్రర్స్ వస్తుంటే సాల్వ్ చేస్తూ ఉండండి. ఫస్ట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్ని కూడా మీరు బిల్డ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా? సో ఇట్లయితే చేయండి. తర్వాతకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్న్షిప్స్ చేయండి. ఇంటర్న్షిప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో పెయిడ్ ఇంటర్న్షిప్ అయినా కానీ, లేకపోతే స్టైఫండ్ వచ్చే ఇంటర్న్షిప్ అయినా కానీ, మీరు డబ్బులు ఇచ్చేదైనా సరే, వాళ్ళు డబ్బులు ఇచ్చినా సరే, ఏదైనా సరే ఒక ఇంటర్న్షిప్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే పెరుగుతుంది అనమాట. రియల్ టైంలో ఎలా ఉంటుంది, రియల్ టైంలో ఏం నేర్పిస్తారు, సో రియల్ టైంలో లైక్ ఎలా ఎన్వైరన్మెంట్ ఉంటుంది అనేది ఎవ్రీథింగ్ అర్థమవుతుంది అనమాట. సో ఇంటర్న్షిప్ చేయడానికి ట్రై చేయండి. దాంతోపాటు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రెజ్యూమే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మంచి రెజ్యూమే బిల్డ్ చేసుకోండి. మీకున్న స్కిల్స్, మీ అయితే డొమైన్ అంతా ఆ స్కిల్స్ అనేది మీరు హైలైట్ చేసి మంచి రెజ్యూమే అయితే బిల్డ్ చేసి పెట్టుకోండి. సో ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మీరు ఫాలో అయినట్లయితే మీరు ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్కి ఎంటర్ అవ్వాలంటే ఇవన్నీ కూడా ఉండాల్సిన థింగ్స్ అనమాట. ఇంకా మీకు మధ్యలో పార్టిసిపేట్ చేయాలంటే కోడింగ్ కాంటెస్ట్లు ఉంటాయి, లేకపోతే హ్యాకథాన్స్ ఉంటాయి, వీటిలో కూడా పార్టిసిపేట్ చేయండి. మీకు లైక్ ప్రైజెస్ కూడా ఉంటాయి అక్కడ, అక్కడ మీకు మనీ కూడా వస్తాయి అన్నమాట. సో అట్లా కూడా మీరు లైక్ బూస్టింగ్ అవ్వచ్చు, అండ్ అదేవిధంగా మీకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట, లైక్ నేను నేర్చుకున్న దాని నుంచి మనీ కూడా ఎర్న్ చేస్తున్నాను అని చెప్పేసి ఫ్రీలాన్సింగ్ కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు, ఓకేనా? సో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే మీకు లైక్ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఇవన్నీ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్కి రావాలనుకుంటున్నారో ఇమీడియట్గా వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ అదేవిధంగా నా తరపు నుంచి మీకు C++, పైథాన్, జావా, అండ్ అదేవిధంగా మీకు జాంగో, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డెవాప్స్, పవర్ బిఐ, ఎక్సెల్, అట్లా 45 కోర్సెస్ ఫ్రీగా ఇచ్చానమాట. సింపుల్గా మన ప్లేస్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ మీరు అయితే డొమైన్ చూస్ చేసుకున్నారో ఫస్ట్ నేను చెప్పినట్లు, ఆ డొమైన్ మీకు నచ్చిన కంటెంట్ అంతా కూడా ఫ్రీగా ఉంది, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఆ కంటెంట్ షేర్ చేసి మీ నుంచి మీరు సపోర్ట్ అయితే చేయండి. అదేవిధంగా పేజ్ని ఏం చేయాలంటే ఇమీడియట్గా ఫాలో చేయండి. అండ్ మెయిన్లీ మెయిల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను పైథాన్ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తాను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కాంపిటీషన్ చెక్ చేయండి.